తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. స్వచ్ఛత సేవ పల్లె వికాసం వైపు పరుగులు తీసింది. పరిసరాల పరిశుభ్రత, ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వస్తువుల కల్పనలో ముందడుగు వేసిన నాతవరం గ్రామ పంచాయతీ విశాఖ జిల్లాలో అగ్రగామిగా నిలిచింది. లోగడ 5 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీ పాలక వర్గం అవిరళ కృషికి మంచి గుర్తింపు లభించింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, శ్రేష్టమైన త్రాగునీటి సరఫరాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ నందనవనంగా తీర్చిదిద్దడం ద్వారా స్వచ్ఛతే సేవ ప్రగతి సాధించిన నాతవరం పంచాయతీ జిల్లాలో బెస్ట్ పంచాయతీ అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ కనకారావు, పంచాయతీ కార్యదర్శి చిన్నబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. మరి ఆ రోజు నుంచి కూడా మరి ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతో పనిచేయడం జరుగుతూ వచ్చింది. అందులో భాగంగానే మరి మనకి ఉపాధి హామీ నిధుల నుండి సుమారుగా 50 లక్షల రూపాయలు నాతోరం సిమెంట్ రోడ్లు రావడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి వార్డులోనూ కూడా ప్రతి వీధిలోనూ సిమెంట్ రోడ్లు వేసి గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా అభివృద్ధి చేయడానికి ఆ ఉపాధి హామీ నిధుల నుంచి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛ భారత్ మీద ఒక ప్రాజెక్టు తయారు చేసి ఏవైనా జరిగే భారతదేశం అంతా కూడా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛంగా ఉండాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే మరి నాతోరం మండలానికి కూడా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లాలోనే మొదటిసారిగా నిర్మించి జిల్లాకి ఆదర్శంగా తెలిసినటువంటి ఘనత నాతోరం పంచాయతీకి దక్కింది. మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఆ రోజు నుంచి కూడా జిల్లాలో ఉన్నటువంటి 925 పంచాయతీ సర్పంచులు అందరూ కూడా నాతోరం వచ్చి సందర్శించి అన్ని గ్రామాల్లోనూ కూడా ఇటువంటి షెడ్లు నిర్మించుకొని ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి అందరికీ ఆదర్శంగా నాతోరం పంచాయతీ మేము తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మరి 16వ సంవత్సరంలో జిల్లా పరిషత్తులో ఈ శతంలో సంపద తయారీ కేంద్రం నిర్వహణకు అనుగుణంగా మాకు అవార్డు ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారికి. అలాగే 17వ సంవత్సరం జిల్లా స్థాయిలో కూడా మనకు ఒక అవార్డు రావడం జరిగింది. మరి నిన్న గాంధీ జయంతి సందర్భంగా 2వ తారీఖున రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి ఏకైక పంచాయతీగా నాతోరం ఎంపిక చేసి